వెల్కమ్ టు డాక్టర్ ఏఎస్ఆర్ ఫ్యాక్ట్స్. ఇంత రాయి, ఇంతే చిన్న రాయి, కేవలం 21 గ్రాములు ఉంటుందేమో. దాని విలువ అక్షరాల 84,000 కోట్లు. 84,000 కోట్ల నమ్మశక్యంగా లేదు కదా, అమ్మో అనిపిస్తున్నది కదా. అవునండి, దాని విలువ అక్షరాల అంత ఉంటుంది. ఆ చిన్న రాయే మన కోహినూర్ వజ్రం. ఆ వజ్రం మనదే. మన దగ్గర నుండి బ్రిటిష్ రాణి కిరీటంలోకి ఎలా వెళ్ళింది అనేదే చాలామందికి తెలీదు. ఆ కథాకమామిష్ ఏంటో, ఆ విశేషాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వజ్రం మన కాకతీయులది. ఈ వజ్రము నేటి గుంటూరు జిల్లాలోని కృష్ణానది ఒడ్డున కొల్లూరు అనే ప్రదేశంలో బంకమట్టి గనుల్లో ఈ వజ్రాన్ని వెలికి తీయడం జరిగింది. ఈ వజ్రాన్ని వెలికి తీసినప్పుడు 38 గ్రాములు ఉండేది. పలుమార్లు దాన్ని కటింగ్కు గురి చేయడం వల్ల, అంటే సాన పట్టడం వల్ల, అది లాస్ట్కు 21 గ్రాములకు చేరింది. ఆ కాలంలో కాకతీయ సామ్రాజ్యంపై అలావుద్దీన్ ఖిల్జీ, ఈ ఢిల్లీ సుల్తాన్, పలుమార్లు దండయాత్రకు దిగాడు. పలుమార్లు ఉపరపల్లి యుద్ధభూమి సాక్షిగా ఓటమి పాలయ్యాడు. 1310లో చివరికి అటు కోటను ముట్టడిస్తూనే ప్రజల ఇండ్లను తగలబెట్టడము, ప్రజలను హింసించడము, వాళ్ళ ఆడవాళ్ళను చెరబట్టడం లాంటి హింసాత్మక కార్యక్రమాల ద్వారా ప్రతాపరుద్రుడిని లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. ఆ పనుల అర్ధనాదాలు వినలేక ప్రతాపరుద్రుడు 1310లో ఖిల్జీతో సంధికి అంగీకరించాడు. ఆ సంధి షరతులో భాగంగా అపార ధనరాశులతో పాటు ఈ కోహినూర్ వజ్రాన్ని కూడా ఈ అలావుద్దీన్ ఖిల్జీకి అప్పగించడం జరిగింది. ఆ రకంగా మనము మొదటిసారిగా మన వజ్రాన్ని పరాయి పాలకుడైన అలావుద్దీన్ ఖిల్జీకి మనం కోల్పోవాల్సి వచ్చింది. ఆ వజ్రం ఖిల్జీ నుండి తుగ్లక్లకు, తుగ్లక్ నుండి సయ్యద్లకు, సయ్యద్ నుండి లోడీ వంశస్థులకు చేతులు మారుతూ వెళ్ళింది. అటు తర్వాత 1826లో జరిగిన మొదటి పానిపట్ యుద్ధంలో ఈ సుల్తాన్లు ఓడిపోయారు. అప్పుడు మొఘల్ వంశ స్థాపకుడైన బాబర్ గెలిచాడు. అలా ఆ వజ్రం మొఘల్ల పరమైపోయింది. అటు తర్వాత 1658లో మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ తన నెమలి సింహాసనంలో ఈ కోహినూర్ వజ్రాన్ని అలంకరించుకున్నాడు. తర్వాత 1739లో పర్షియా పాలకుడైన నాదిర్ షా ఈ ఢిల్లీపై దండెత్తి వచ్చాడు. ఈ దండయాత్రలో మొఘళ్ళు ఓడిపోయారు. అప్పటి మొఘల్ చక్రవర్తి అయిన అహ్మద్ షా నాదిర్ షాతో షరతులకు అంగీకరించి అపార ధనరాశులతో పాటు ఈ కోహినూర్ వజ్రం పొదిగి ఉన్న మయూర సింహాసనాన్ని కూడా అతడికి అప్పగించాడు. దాంతో నాదిర్ షా అపార ధనరాశులతో పాటు కోహినూర్ వజ్రం పొదిగిన ఆ మయూర సింహాసనాన్ని తీసుకొని తన పర్షియాకి వెళ్ళిపోయాడు. ఆ రకంగా మొదటిసారి ఆ వజ్రం మన దేశాన్ని దాటి బయటి దేశాలకు వెళ్ళిపోయింది. అటు తర్వాత 1747లో నాదిర్ షా తన చుట్టూ ఉన్న బాడీగార్డ్స్, అంటే తన అంగరక్షకుల చేతిలోనే హత్యకు గురయ్యాడు. దాంతో ఆయన సామ్రాజ్యం పతనమైపోయింది. అటు తర్వాత తన మనవడైన షారుఖ్ షా చేతికి ఆ కోహినూర్ వజ్రం చేరింది. ఈ షారుఖ్ షా 1751లో ఆఫ్ఘన్ మహాసామ్రాజ్య స్థాపకుడైన అహ్మద్ షా దుర్రానికి తన మద్దతులో భాగంగా ఆ కోహినూర్ వజ్రాన్ని అతడికి అప్పగించడం జరిగింది. అటు తర్వాత ఆ వజ్రం అహ్మద్ షా దుర్రాని వారసుడైన షుజా షా చేతికి వారసత్వ సంపదగా చేరింది. అటు తర్వాత 1811లో ఫచ్ఖాన్ అనే వజీరు కుట్రకు పాల్పడ్డాడు. సింహాసనంపై ఇతన్ని తొలగించి వేరే అతన్ని కూర్చోబెట్టాడు. ఆ కుట్రలో తను బలి కాకుండా ఇతను పారిపోయి పంజాబ్ పాలకుడైన రంజిత్ సింగ్ శరణు వేడాడు. తనను రక్షించి కాపాడినందుకు, తనకు ఆశ్రయం ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈ షుజా షా కోహినూర్ వజ్రాన్ని పంజాబ్ పాలకుడైన మహారాజా రంజిత్ సింగ్కి బహుకరించాడు. రంజిత్ సింగ్ ఒక కోరిక కోరాడు. తన మరణానంతరం ఆ వజ్రాన్ని పూరిలోని జగన్నాథుడికి అప్పగించాలని తన కొడుకైన కరక్ సింగ్కు చెప్పడం జరిగింది. కానీ రంజిత్ సింగ్ మరణానంతరము అతడి కుమారుడైన కరక్ సింగ్ కానీ, అతడి కోశాధికారి ట్రెజరర్ అయిన బలీరామ్ కానీ ఆ వజ్రాన్ని పూరి జగన్నాథుడికి అప్పగించకుండా లాహోర్లోనే, అంటే పంజాబ్ రాజధాని అయిన లాహోర్లోనే దాన్ని రహస్యంగా దాచిపెట్టడం జరిగింది. కానీ అటు తర్వాత దర్బార్ కుట్రలకు కరక్ సింగ్ బలైపోయాడు. తదనంతరము అతడి చిన్నతమ్ముడైన దులీప్ సింగ్ 1843లో రాజ్యానికి వచ్చాడు. ఆ దులీప్ సింగ్ చేతికి ఆ వజ్రం వారసత్వ సంపదగా ఆయన చెంతకు చేరింది. అటు తర్వాత 29 మార్చి 1849లో ఆంగ్లో సిక్ యుద్ధం జరిగింది. ఇది రెండో ఆంగ్లో సిక్ యుద్ధం. ఈ ఆంగ్లో సిక్ యుద్ధంలో సిక్కు సామ్రాజ్యనేత అయినటువంటి దులీప్ సింగ్ ఓడిపోయాడు. అప్పుడు గెలిచినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ లాహోర్ ట్రీటీ అనే ఒప్పందం ద్వారా ఈ మహారాజు యొక్క సంపదతో పాటు ఈ కోహినూర్ వజ్రాన్ని కూడా వాళ్ళు తీసుకున్నారు. ఈ కోహినూర్ వజ్రాన్ని ఆ ఒప్పందంలో విక్టోరియా రాణికి, ఇంగ్లాండ్ యొక్క రాణి అయిన విక్టోరియా రాణికి అప్పగించాలని ఆదేశించడం జరిగింది. అంటే ఆదేశించడం అంటే దీన్ని కానుకగా తీసుకోలేదు, వాళ్ళు దులీప్ సింగ్ దగ్గర నుంచి వాళ్ళు బలవంతంగా లాక్కున్నారనే విషయం మనకు అర్థమవుతున్నది. ఈ లాహోర్ ట్రీటీ ఒప్పందం జరిగినప్పుడు దులీప్ సింగ్ మహారాజ్ యొక్క వయసు కేవలం 11 సంవత్సరాలు మాత్రమే. ఈ విషయం ఇక్కడ గమనార్హం. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ వజ్రాన్ని తమ కానుకగా విక్టోరియా రాణికి బహుకరించడం జరిగింది. విక్టోరియా రాణి చనిపోయిన తర్వాత 1902లో క్వీన్ అలెగ్జాండ్రియా కిరీటంలోకి, ఆ తర్వాత 1911లో క్వీన్ మేరీ కిరీటంలోకి, ఆ తర్వాత 1937లో క్వీన్ ఎలిజబెత్ యొక్క కిరీటంలోకి ఈ వజ్రం మారడం జరిగింది. ప్రస్తుతం ఈ వజ్రం టవర్ ఆఫ్ లండన్లోని జ్యువెల్ హౌస్లో ఉంది. ఇది ప్రజల సందర్శనార్థం ఉంచడం జరిగింది. ప్రతి ఏటా కొన్ని లక్షల మంది సందర్శకులు ఈ కోహినూర్ వజ్రాన్ని సందర్శిస్తున్నారు. ఇదండి మన కోహినూర్ వజ్రం చేతులు మారిన ఉదంతం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.